కేటీఎం ఈ పేరు వింటే చాలు, యూత్ నరాల్లో రక్తం 130 స్పీడ్ తో ప్రవహిస్తుంది. అప్పటి వరకు 72 లో ఉన్న హార్ట్ బీట్ సడన్ గా 140 లోకి వస్తుంది. దీనికోసం పడి చచ్చిపోతారు. అసలు ఈ బైక్ కి ఇంత క్రేజ్ ఎలా వచ్చింది? కేటీఎం ఎందుకు ఇంత ఫేమస్? ఇదంతా ఒకప్పుడు, ఇప్పుడు మాత్రం కేటీఎం అంటే చిల్లరగాళ్ళు నడిపి బండి అంటున్నారు. అసలు కేటీఎం కి ఏమైంది? ఒకప్పుడు టాప్ సెల్లింగ్ లో ఉన్న బండి ఇప్పుడు ఎందుకు డీలా పడిపోయింది? వెల్కమ్ టు అవర్ ఛానల్ అశ్వంత్ ఎనీథింగ్. సబ్స్క్రైబ్ చేసి మన యూట్యూబ్ ఫ్యామిలీలోకి ఎంటర్ అవ్వండి గైస్. ఒకప్పుడు అంత సక్సెస్ఫుల్ గా సేల్ అయిన బైక్స్ ఇప్పుడు ఎవరు కొనడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. వేరే కంట్రీస్ లో కేటీఎం అంటే ఒక బ్రాండ్ లా చూస్తారు. అక్కడ బైక్ ప్రైస్ కూడా ఇండియాతో పోలిస్తే ఎక్కువే. ఇండియాలో కేటీఎం పని అయిపోయినట్టేనా? ఇంకా మళ్ళీ కంబ్యాక్ అవ్వగలదా? ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందే చెప్తున్నా, స్కిప్ చేస్తే ఏమాత్రం అర్థం కాదు. కేటీఎం ని హ్యాండ్స్ ట్రంకెన్ పోల్స్ అనే ఆసియన్ సైంటిస్ట్ 1934 లో తయారు చేశాడు. కేటీఎం ఫుల్ ఫామ్ ఏంటంటే క్రాఫ్ట్ వహరా జాంగ్. ఇది మన వల్ల కాదు కానీ డార్లింగ్ నువ్వు అందుకో. క్రాఫ్ట్ వర్సెస్ ట్రంకెన్ పోల్స్ మెటిగోఫెన్. చాలా తేడా పేరు బ్రో. దీని ఆసియా దేశంలోని మెటిగోఫెన్ అనే ప్లేస్ లో తయారు చేశారు. ఆ బైక్ తయారు చేసిన ఇంజనీర్ నేమ్ అండ్ ప్లేస్ నేమ్ కలిసేటట్టుగా కేటీఎం అని పేరు పెట్టారు. ఇదే ఫస్ట్ తయారు చేసిన కేటీఎం మోడల్. చూడడానికి సేమ్ రాయల్ ఎన్ఫీల్డ్ లాగానే ఉంది కదా. ఒకప్పుడు కేటీఎం ఇండియాలో టాప్ సెల్లింగ్ బైక్స్ కంపెనీ. కేటీఎం లో చాలా మోడల్స్ ఉన్నాయి కానీ కేటీఎం ఆర్సీ 200 మోస్ట్ సెల్లింగ్ అండ్ చాలా ఫేమస్ బైక్. ఈ బైక్ డెలివరీ కోసం షోరూమ్స్ దగ్గర నెలలు వెయిట్ చేసేవాళ్ళు. ప్రోడక్ట్ యూజ్ చేసే వాళ్ళ వాల్యూని బట్టే ప్రోడక్ట్ వాల్యూ డిసైడ్ అవుతుంది. కేటీఎం కి కూడా ఇదే మైనస్ పాయింట్ అయింది. కేటీఎం ని ఇండియాలో చిల్లరగాళ్ళు, మోడల్స్, చిచోరా బ్యాచెస్, చెబ్రి గ్యాంగ్స్ ఎక్కువగా వాడుతున్నారు. వీళ్ళందరూ ఎలా ఉంటారంటే తలకాయ పెయింట్ డబ్బాలో ముంచినట్టు హెయిర్ కి కలర్, 20 కుక్కలు ఒకేసారి రోడ్ మీద పడేసి ఖర్చినట్టు బట్టలు, ప్యాంట్ అయితే మరీ ఎక్కువగా కరుస్తాయి అనుకోండి, అమ్మాయిలకు సైతం పోటీ ఇచ్చేలా చెవులకి కమ్మలు, ఫైల్స్ వచ్చినట్టు వాకింగ్ స్టైల్, ఇవి వాళ్ళ మెయిన్ క్వాలిఫికేషన్స్ బ్రో. గుర్తు పెట్టుకోండి, నేను అందరి గురించి అయితే అస్సలు చెప్పట్లేదు. అరే ఏంట్రా ఈ గెటప్? ఆ జుట్టు ఏంట్రా? ఫస్ట్ పాపం ఈ చిప్పు దొబ్బినట్టుంది, రిపేర్ చేయాల్సిందే. ఇంకా ఏంట్రా మన ఇద్దరం అంటున్నావు? ఒక్కో వీడియో చేయడానికి 3-4 డేస్ టైం పడుతుంది. ఎప్పుడైనా ఒక్క వీడియో కైనా హెల్ప్ చేసేవారా కనీసం? ఎప్పుడు ఆ డౌన్ అయిపోయిన బ్యాటరీ వేసుకొని చార్జింగ్ లేదు బాస్ అంటూ తప్పించుకుంటావు? యదవా, ఆ కుర్చీని మడత పెట్టి కొడితే మా బాస్ అంటే కోవిష్ణుడు. మా బాస్ కోసం కాకపోయినా కనీసం నా కోసమైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనంటే ఇష్టం అయితే లైక్ చేయండి, అలాగే తమన్ బాస్ లో హాష్టాగ్ చిట్టి అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చిట్టిగాన్ లాంటి మోడల్స్ వల్ల కేటీఎం బ్రాండ్ వాల్యూ పూర్తిగా పడిపోయింది. ఇది టెంపరీ మాత్రమే. ఇండియాలో కేటీఎం మళ్ళీ కంబ్యాక్ అవ్వచ్చు. ఈ బైక్ ని చిచ్చోరాగాలు ఎక్కువగా వాడడానికి కారణం ఈ బైక్ లు మోడర్న్ గా స్టైలిష్ అవుట్పుట్ తో యూత్ ని అట్రాక్ట్ చేసేలా ఉంటుంది. ఈ బైక్స్ ఆరెంజ్ అండ్ వైట్ కలర్ లో మాత్రమే ఉంటాయి. వైట్ అండ్ ఆరెంజ్ రిఫ్లెక్టివ్ కలర్స్, అందుకే ఎన్ని బైక్స్ లో ఉన్నా కేటీఎం సపరేట్ గా కనిపిస్తుంది. కేటీఎం ని ఇండియాలో 2012 లో లాంచ్ చేశారు. బజాజ్ అండ్ కేటీఎం రెండు కంపెనీస్ కలిసి ఇండియాలోని పూణేలో కేటీఎం బైక్స్ ని తయారు చేసేలా డీల్ కుదుర్చుకున్నాయి. 2012 లో డ్యూక్ 200 ని మొట్టమొదటిసారిగా ఇండియాలో లాంచ్ చేసి అమ్మడం మొదలు పెట్టారు. ఇదే ఫస్ట్ ఇండియాలో అమ్మిన కేటీఎం బైక్. అప్పుడు చాలా తక్కువ ధరకే అమ్మేవాళ్ళు. అంత పవర్ఫుల్ బైక్స్ చాలా తక్కువ ధరకి అమ్మడం వల్ల కొంతకాలంలోనే కేటీఎం బైక్స్ ఇండియాలో బాగా సేల్ అయ్యాయి. ఈ హై పవర్ గల బైక్స్ ని ఎక్కువగా చిల్లరగాళ్ళు కొని రోడ్ల మీద స్టంట్ చేస్తూ అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి రకరకాల విన్యాసాలు చేస్తూ సొసైటీ దృష్టిలో కేటీఎం బ్రాండ్ వాల్యూని తగ్గించేశారు. నా ఫేవరెట్ బైక్ కూడా కేటీఎమే. మీ ఫేవరెట్ బైక్ ఏదో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. కామెంట్ బాక్స్ లో #RX100 అని, కేటీఎం ఇష్టమైతే #KTM అని కామెంట్ చేయండి. చూద్దాం ఏ బైక్ కి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. కొంచెం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకోండి ఫ్రెండ్స్.